ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒక ఎంఎస్ ఆఫీస్ ఏదో ఒక ఫైల్ ఓపెన్ చేద్దాం. ఎక్సెల్ కానీ వర్డ్ కానీ ఏదో ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను. ఎక్సెల్ ఓపెన్ చేసినట్లయితే ఇందులో మనకి యాక్టివేషన్ అని అడుగుతుంది. యాక్టివేషన్ అని చేయమని అడుగుతుంది. యాక్టివేషన్ ఎలా చేయాలని ఈ వీడియో తెలుసుకుందాం. చూడండి, యాక్టివేషన్ చేయమని అడుగుతుంది కదా. ఏ ప్రోడక్ట్కి ఇచ్చినా సరే యాక్టివేషన్ అవ్వట్లేదు. అలాగే నేను చెప్పినట్లు చేసినట్లయితే 100% యాక్టివేషన్ అవుతుంది ఫ్రెండ్స్. సరే, ఇక్కడ ఏది వేసినా అవ్వట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత మనం ఇక్కడ విండోస్ సెర్చ్ బార్లో ఈ సిఎండి అనేసి టైప్ చేయండి. సిఎండి అని టైప్ చేసిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఇది రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్లో ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సిడి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఫ్రెండ్స్ టైప్ చేసి ఓకే ఒక సి డ్రైవ్లోకి వెళ్దాం. మన కంప్యూటర్లో సి డ్రైవ్ ఉంది కదా. సి డ్రైవ్లోకి వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ 860 ఉంది కదా, 860 అందులోకి వెళ్ళి అందులో ఎంఎస్ ఆఫీస్ ఉంది కదా, ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ చేద్దాం. ఎంఎస్ ఆఫీస్లో ఆఫీస్ 15 ఉంది, మీకు ఏది ఉంటే అది ఓపెన్ చేయండి. ఆఫీస్ 15 16 ఏదుంటుంది ఓపెన్ చేసిన తర్వాత మొత్తం కాపీ సెలెక్ట్ చేసి పైన యూఆర్ఎల్ని కాపీ చేయాలి. పైన యూఆర్ఎల్ కాపీ చేసి ఇక్కడ టిక్ చేస్తే క్లిక్ చేయగానే అవి ఆటోమేటిక్గా ఎంటర్ అవుతుంది. అది ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మన ఒక స్క్రిప్ట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. స్క్రిప్ట్ అది కింద డిస్క్రిప్షన్లో కానీ లేదా కామెంట్ బాక్స్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి కాపీ చేసి పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఆ స్క్రిప్ట్ ఎలా ఉంటుంది చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ స్క్రిప్ట్ ఇది ఉండే ఆ స్క్రిప్ట్ కాపీ చేసి సెలెక్ట్ చేసి కాపీ చేసి కమాండ్ ప్రాంప్ట్లో పేస్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ పేస్ట్ చేసిన ఓకే పేస్ట్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టాలి. ఓకే ఫ్రెండ్స్, ఎంటర్ కొట్టిన తర్వాత ఇలాగా ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడ మనకి సక్సెస్ఫుల్ సెట్టింగ్ అనేది సక్సెస్ఫుల్ అయింది. అలాగే మనకి యాక్టివేషన్ కూడా అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే లైక్ చేసినట్లయితే మీరు నాకు సపోర్ట్ చేసినట్లు ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టిన తర్వాత చూడండి ఇక్కడ పైన ప్రోడక్ట్కి అనేది యాక్టివేషన్ అయిపోయిందని చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, యాక్టివేషన్ సక్సెస్ఫుల్గా 100% అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కమాండ్ ప్రాంప్ట్ని ఎగ్జిట్ చేయాలి. ఎగ్జిట్ అని టైప్ చేసి ఎంటర్ కొడితే ఎగ్జిట్ అయిపోతుంది. ఒకసారి ఇప్పుడు మనం ఎక్సెల్ ఫైల్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసి చూసిన తర్వాత ముందుగా అడిగినట్లు ఇప్పుడు యాక్టివేషన్ అనేసి అడగదు, ఆల్రెడీ ఆటోమేటిక్గా యాక్టివేషన్ అయిపోయింది. అయింది లేదు ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే అక్కడ ఆప్షన్స్ మన అకౌంట్ ఉంది కదా, అకౌంట్లోకి వెళ్ళి చూసిన తర్వాత చూడండి ప్రోడక్ట్కి యాక్టివేటెడ్ అనేసి వస్తుంది. ఒక ఇలా ఈ విధంగా యాక్టివేషన్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా వీడియో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్. థ్యాంక్ యూ.